ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న లైక్ వేసుకోండి. హై హలో నమస్తే, దిస్ ఇస్ సురేష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సురేష్ భోగా. సో చూసారు కదా, ఈ రోజు టాపిక్ వచ్చేసి న్యూ కాన్సెప్ట్ ఫోటో ఎడిటింగ్. సో ఇది ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే క్లియర్ గా చూపిస్తాను. అండ్ ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. హై నమస్తే, చాలా మంది ఇన్స్టాగ్రామ్ లో వెరైటీ టైప్ ఆఫ్ ప్రొఫైల్ పిక్చర్స్ అయితే పెడుతుంటారు. సో ఆ సింపుల్ ప్రొఫైల్ పిక్చర్స్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు నేను చూపిస్తాను. సో ముందుగా ఫోటో రూమ్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసేస్తున్నాను. సో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, దాని త్రూ మీరు చాలా సింపుల్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు చూడండి, ఇదంతా చూసి మీరు కంగారు పడొద్దు. జస్ట్ పైన సెర్చ్లో పైన ప్రొఫైల్ అని సెర్చ్ చేసేసాయండి. సో సెర్చ్ చేసేయగానే మనకు ఆటోమేటిక్గా ప్రొఫైల్ పిక్స్ అని వచ్చేసేస్తుంది. సో ఇందులో సీ ఆల్ అనే ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ చూడండి, ఇవన్నీ మనం ఇన్స్టాలో ప్రొఫైల్ పిక్చర్స్ పెట్టేసుకోవచ్చు, ఆర్ఎల్స్ మనం వాట్సాప్లో స్టేటస్ ప్రొఫైల్ పిక్చర్స్ కూడా పెట్టేసుకోవచ్చు. ఇవన్నీ లుకింగ్ చాలా బాగుంటాయి. సో ఇది పక్క ట్రై చేసేయండి. సో ఇప్పుడు ఎగ్జాంపుల్గా నేను ఈ పిక్ అయితే తీసుకుంటున్నాను. సో ఈ పిక్ తీసుకున్న తర్వాత ఫస్ట్ థింగ్ మీరు చేయాల్సింది ఏంటంటే, రీప్లేస్ మీద క్లిక్ చేసేసి గ్యాలరీ మీద క్లిక్ చేసి మీరు ఏదైతే పిక్ పెట్టాలనుకుంటున్నారో ఆ పిక్ అయితే ఇక్కడ మీరు పెట్టేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఈ పిక్ తీసుకుంటున్నాను కదా, సో స్కానింగ్ అనబడుతుంది, రిమూవింగ్ బ్యాక్గ్రౌండ్ అనబడుతుంది, ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయిపోతుంది. సో ఇప్పుడు చూడండి, బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోయింది కదా. సో ఇంకా మీరు కావాలంటే సెట్ చేసుకోవాలంటే అట్లా కూడా మీరు సెట్ చేసుకోవచ్చు. సో నేనైతే పర్ఫెక్ట్గా ఇలా సెట్ చేసుకున్నాను. సో మీరు కావాలంటే షాడో కూడా ఇవి ఇచ్చేసుకోవచ్చు. సో ఇలా షాడో ఇచ్చుకుంటే కూడా బాగుంటుంది. సో ఇంతేనమాట, దీనికి మీరు ఇంకా కావాలంటే ఎడిట్ కావాలంటే అట్లా కూడా చేసుకోవచ్చు. సో నాకైతే ఇంతే సరిపోతుంది. సో డైరెక్ట్ షేర్ సింబల్ క్లిక్ చేసి సేవ్ టు గ్యాలరీ ఆప్షన్ క్లిక్ చేసేస్తే గ్యాలరీలోకి పిక్ అయితే సేవ్ అయిపోతుంది. సో మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ప్లీజ్ ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఇది పక్కా ట్రై చేసి నాకు ఇన్స్టాగ్రామ్లో ట్యాగ్ చేయండి. థ్యాంక్ యూ.